జగన్ మోహన్ రెడ్డి గారి సంక్షేమం గాని ఆయన చేసిన అమలు చేసిన కార్యక్రమాలు గాని ఓకే కేటర్లో ఉన్న నైరాశి ఇవన్నీ మనం మాట్లాడుకున్నా వదిలేద్దాం. ఓన్లీ సంక్షేమ పథకాలు ఈ వీటి వరకు చూసుకుంటే అవేమీ పనిచేయవా, అవేమీ దీని మీద ఎఫెక్ట్ చూపించవా, అవి తెలుగుదేశం పార్టీకి ప్రతికూలతగా మారవా? సంక్షేమ పథకాలు నేరుగా సంబంధిత ప్రజలకు అందుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వర్గాల్లో ఖచ్చితమైన ఆసక్తి ఉంది. అయితే ఇక్కడ పేచీ ఎక్కడ వస్తుందంటే ఎవరికైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఆ వాళ్ళందరూ గత ఎన్నికల్లో వైసీపీకే వేసినారు. సంక్షేమ పథకాల వల్ల దాన్ని కాంక్రీట్ చేసుకోవడమే తప్ప కొత్తగా ఓటింగ్ ఏం మారదు, ఎందుకంటే గతంలో అవన్నీ ఓట్లు వేశారు. రెండో విషయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాన్స్ లో డిసడ్వాంటేజ్ అంటే లాస్ట్ టైం 200,000 మెజారిటీ గెలిచిపోయినారు, అది ఒక పెద్ద మెజారిటీ. కాబట్టి వైసీపీ ఇవన్నీ డిసడ్వాంటేజ్ గా మారదు, అంటే ఒక ఎండుకు 51% ఓట్లు, 150 సీట్లు భారీ మెజారిటీ, దాని నుంచి తగ్గడం తప్ప పెరిగేదే. కాబట్టి రెండో విషయం, కొంత ఎన్లైట్ సొసైటీలో రాజధాని వ్యవహారాల్లో కావచ్చు, కోర్టుల్లో కావచ్చు, మీడియాలో వస్తున్న వార్తల్లో కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ పట్ల ఫోకస్ లేదని కొంత నిరాశ ఉండొచ్చు. అయితే వాళ్ళు ఓటింగ్కి వస్తారా, ఓటింగ్కి వస్తే వెంటనే జగన్ వ్యతిరేకంగా ఓటేస్తారని అన్న, కానీ నేను అనుకుంటుంది లాస్ట్ టైం లాగా 200,000 పైచిలు ఓట్లు వస్తాయని నేనైతే మెజారిటీ అంత ఉండకపోవచ్చు, కొంత తగ్గచ్చు. ఆ మేరకు అది వైసీపీకి కొంత డిసడ్వాంటేజే కదా.